హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం రైతులకు అయితే మరో శుభవార్త రావడం జరిగింది పీఎం కిసాన్ సంబంధించి మనకు అమౌంట్ పెంచుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట అయితే ఈ అమౌంట్ పదివేల రూపాయలు పెంచుతున్నట్టు కదా ఎప్పుడు వేస్తారు ఎన్ని విడతల్లో వేస్తారు అనేది అయితే ఈ వీడియో తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే కేంద్రం నుంచి వచ్చిన ఏ ఒక్క గవర్నమెంట్ అప్డేట్ అయినా మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాము తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి ఇంకా చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు పిఎం కిసాన్ పదివేల రూపాయలకు పెంపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్రం కింద ప్రభుత్వం రైతులకు అందిస్తున్నటువంటి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పదివేల రూపాయలు పెంచినట్లుగా తెలుస్తోంది అయితే ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టునున్న బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే దీన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది కేంద్రం ఇటీవలే వచ్చినటువంటి కొత్త వ్యవసాయ చట్టాలపైన రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న వ్యవసాయ నేపథ్యంలో ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ సహాయాన్ని పదివేల రూపాయలు పెంచడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని కొంత వచ్చిన అభిప్రాయంతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది కాగా ప్రజారోగ్య రంగానికి సరికొత్త నిధిని ఏర్పాటు చేయనుందని మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తే కదా పిఎం కిసాన్ అనేది మనకైతే ఇదివరకు ఆరు వేల రూపాయలు అమౌంట్ అయితే వేసేవారు దాన్ని మనకు మూడు విడతల్లో వేసేవారు అనమాట ఇప్పుడు దాన్ని రీసెంట్గా పదివేల రూపాయలకు పెంచుతున్నామని అప్డేట్ అయితే వచ్చింది ఈ నెల ఒకట అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఈ యొక్క కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇది ఎందుకు ప్రకటిస్తున్నారని అయితే ఒక గాసిప్ కూడా వస్తుంది అనమాట ఎందుకంటే వ్యవసాయ బిల్లులు అనేవి మనకు చాలా మంది వ్యవసాయ రైతులు అనేవి నిరసన తెలుపుతున్న వ్యక్తంగా నేపథ్యంలో వాటిని చల్లార్చేందుకు ఈ విధంగా పదివేల రూపాయలు పెంచుతున్నారని ఇతర వర్గాలు అయితే మనకైతే ఆరోపిస్తున్నారనమాట అయితే ఒకవేళ పదివేల రూపాయలు పెంచినట్లయితే మనకు దాదాపుగా ఐదు విడతల్లో ఇంటూ రెండు వేలు చొప్పున మనకైతే పదివేల రూపాయల నుండి రైతు ఖాతాలో జమ అవుతుంది ఇది ఏ తారీఖున నేస్తారు అనేది అయితే మనకు అప్డేట్ కూడా వస్తుంది ఫిబ్రవరి ఒకటో తారీఖున ఒకవేళ వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను అప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంటాను తప్పకుండా మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అనికైతే ప్రయత్నించండి అలాగే వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది ఇది